हेलो अंडी, वेलकम बैक टू मई चैनल हाई लवी टॉक्स। इपड़े कनक फर्स्ट टाइम ना चैनल चूसते प्लीज सब्सक्राइब मई चैनल एंड पक्ने बेल आइकन उ दिन पर क्लिक लेटेस्ट वीडियो अभी नोटिफिकेशन कस्ताई। इवा नैन चयबो रेसीपी सेमिया केसर अंडी। सेमिया केसर अने टेस्ट कावाली अंत कमी కొలతలు పాటిస్తే కనుక మనకి వస్తుందండి। సో ప్రొసీజర్ చూసేద్దాం। ముందుగా ఒక పాన్ తీసుకొని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు వరకు నెయ్యి వేసుకోవాలండి। నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఈ నెయ్యి కొంచెం కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు అండ్ కిస్మిస్ తీసుకున్నా ఇక్కడ నేను। మీకు ఏదైనా ఇష్టమైతే కనుక బాదం కూడా వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయండి। ఇక్కడైతే మాత్రం నేను జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నా। ఇవి రెండు కొంచెం ఫ్రై చేసుకొని ముందే కిస్మిస్ వేస్తే మనకి తొందరగా వేగిపోతాయి కదండి, సో అందుకే ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ అనేవి వేసి వేయించాను। మనకి ఇవి రెండు వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇంకా నెయ్యి వేయక్కర్లేదండి, అదే నెయ్యిలో మనము ఎంతైతే సేమియా చేయాలనుకుంటున్నామో అంతే సేమియా వేసుకొని వేయించాలండి। ఇక్కడ నేను ఇది 125 గ్రామ్స్ కప్ అండి, సో నేను అన్ని కొలతలు కూడా ఇదే కప్ తో చేస్తున్నాను। ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ సేమియా తీసుకున్నాను। ఈ 2 కప్స్ కి నేను ఆల్్రెడీ ముందు నెయ్యి వేసాను కదండి, ఆ నెయ్యి అనేది సరిపోతుంది। సో ఆ నెయ్యిలో దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, మరీ మాడిపోకూడదు, మాడిపోతే టేస్ట్ అనేది పాడవుతుంది। సో అదిగోండి వేగిపోయినవి కదా, ఇవి కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇక్కడ మనకి వాటర్ క్వాంటిటీ అనేది ఒక కప్పు గాను 1 అండ్ ఇంకొక అర కప్ అండి। సో ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నాను కనుక సేమియా 3 కప్పులు అదే కప్పు తో వాటర్ వేస్తున్నానండి। అదిగోండి 3 కప్పులు వేసాను కదా, ఈ వాటర్ అనేది మనకి కొంచెం బాయిల్ అవ్వాలి, ఒక 5 నిమిషస్ పడుతుందండి। ఇలా బాయిల్ అయిన వాటర్ లో మనం ఆల్్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ సేమియా అనేది వేసి ఉడకనివ్వాలి। ఒకసారి మిక్స్ చేసుకుంటే సేమియా త్వరగానే ఉడికిపోతుందండి। అదిగోండి ఆల్మోస్ట్ 80% వరకు ఉడికిపోయింది। మనం ఒకవేళ ఏదైనా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయాలి అనుకుంటే కనుక ఇప్పుడే యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను లెమన్ yellow అనేది కొంచెం పించ్ ఆఫ్ తీసుకొని కొంచెం వాటర్ లో మిక్స్ చేసి, ఎక్కువ వేయలేదండి, కొంచెం తీసుకొని వేసి, ఇక్కడ నేను 2 కప్స్ సేమియా తీసుకున్నాను కదా, సో 1 కప్ షుగర్ తీసుకున్నానండి, 1/4 కప్ అనేది సరిపోతుంది, కాకపోతే కొంచెం పిల్లలు కూడా తింటారు కదా అందుకనే 1 కప్ వేసాను షుగర్। సో షుగర్ కొంచెం మెల్ట్ అవుతుంది కదండి, ఆ షుగర్ సిరప్ లో కూడా కొంచెం అనేది దూడుకుతుంది। మన టేస్ట్ పర్పస్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 5 నిమిషస్ కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఆల్్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవనే వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి, అంతేనండి। ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి, ఆ షుగర్ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత, అంతేనండి సేమియా కేసరి రెడీ। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। And thank you for